ఎస్ఐ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ చేపట్టిన జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. రాజధానిలో ఇసుక మాఫియా నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తపై కేసులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి జీనించుకోలేక బీసీల మీద మళ్లీ కక్ష సాధిస్తున్న జగన్ రెడ్డి. దైదా గ్రామంలో అమర్ నాయక్ అనే రైతు తన మిర్చి పంట పొలంలో అక్రమంగా గంజాయి సాగు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ శుక్రవారం కర్నూలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ ధరించి బైక్ నడిపి హెల్మెట్ పై అవగాహన ర్యాలీని ఉత్సాహపరిచారు. పోలీసులు హెల్మెట్ ధరించి కర్నూలు పట్టణంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ హెల్మెట్ ర్యాలీ కంట్రోల్ రూమ్ మీదుగా కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ మాట్లాడుతూ కర్నూలు కలెక్టరేట్ దగ్గర మీడియాతో మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం మరియు డీజీపీ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా గత మూడేళ్లలో కర్నూలు జిల్లాలో 2021లో 361 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారని, 2022లో 352 మంది చనిపోగా 706 మంది గాయపడ్డారన్నారు. 2023లో ఇప్పటి వరకు 45 మంది చనిపోగా 109 మంది గాయపడ్డారన్నారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదాలపై జరిగి మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మీరు హెల్మెట్ లేకుండా బైక్ లోంటే మీరు హీరో లాగా ఉంటారని ఏం కాదు, హీరో అయిపోతారు, చాలా చాలా ఫాస్ట్గా హీరో అయిపోతారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే దయచేసి హెల్మెట్ వేయడమే మంచిది. ఎవరైతే హెల్మెట్ వేస్తారో, ఎవరైతే నియమాలని పాటించి ఒక మోడల్ సిటిజన్గా ఉంటారో ఆయనే హీరో, ఆయన హీరోగా ఉంటారు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా, యంగ్ పర్సన్ అందరికీ కూడా నా ప్రత్యేక విధంగా దయచేసి హెల్మెట్ లేకుండా ప్లీజ్ డోంట్ డ్రైవ్ ఎనీ కైండ్ ఆఫ్ టూ వీలర్ ఎనీ వే ఫర్ ఎనీ వెహికల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. రాజధానిలో ఇసుక మాఫియా నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తపై కేసులు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఇబ్బంది పడుతున్నా ఇంకోవైపు సొంత ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు. పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ నాయకుడు దండ నాగేంద్ర కుమార్ పెదకూరపాడు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుటుంబంతో నాకు ప్రాణహాని ఉందని, కాపాడండి అంటూ మీడియా ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్రావు అతని కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తారని బెదిరిస్తున్నారు. గతంలో ఇసుక వ్యవహారంతో నాకు ఎమ్మెల్యే శంకర్రావు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయించారు. జేపీ సంస్థ ఇసుక అమ్ముతున్న అక్కసుతో నన్ను బెదిరించి ప్రలోభ పెట్టి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించారు. ఇప్పుడు ఇసుక కాంట్రాక్టర్ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు రావడంతో ఎన్జీటీలో కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారు. నాపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేసి పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద మిషనరీతో ఇసుక తవ్వేస్తున్నారంటూ తెలిపారు. ఏంటంటే రాష్ట్రంలో నేటి నుంచి ఇసుక తవ్వకాలపై నిషేధం విధించారు. గతంలో 2021 సంవత్సరం ఆగస్టు నెలలో పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నెంబూరు శంకర్రావు గారి ఆదేశాల మేరకు నేను ఎన్జీటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. ఓఏ నెంబర్ 187 కేసు వేయడం జరిగింది. ఆ రోజు ఉన్న శాసనసభ్యులు వారు రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్ట్ను జేపీ వారు నిర్వహిస్తున్నారు. మన పెదకూరుపాడు నియోజకవర్గంలో మనకి సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చిన జేపీ వారు ఇసుక వ్యాపారం నిర్వహించుకోవేంటని నన్ను ఎన్నో ప్రలోభాలకి గురి చేసి, ఆ రోజు ఎమ్మెల్యే గారు నన్ను చాలా తీవ్ర ఒత్తిడికి గురి చేసి ఆ రోజు ఎన్జీటీలో కేసు వేయించారు. ఆయన సొంత ఖర్చులతో లాయర్ని మాట్లాడి ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించారు. ఆ తర్వాత కొంతకాలానికి గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిజాలు నొక్కి తెలుచాలని చేశారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత 1 ఇయర్ తర్వాత అదే జేపీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ను ఉమ్మడి గుంటూరు జిల్లాలో నంబూరు శంకర్రావు గారు చేజిక్కించుకోవడం జరిగింది. ఆ తర్వాత హైకమాండ్లో అతనికి ఎన్నో ఇబ్బందులు, హైకమాండ్ వారు నువ్వు గతంలో కేసు వేయించున్నావు, నీ వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పడంతో నన్ను అదే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు నన్ను పిలిపించి వాళ్ళ దత్తపుత్రుడైన నంబూరు కళ్యాణ్ చక్రవర్తి, వాళ్ళ ఆవిడ నంబూరు వసంత కుమారి, వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ స్వగృహంలో నన్ను పిలిచి నువ్వు కేసు వేసింది, ఎమ్మెల్యే గారికి సంబంధం లేదని చెప్పండి, నీకు మాకు ఎటువంటి సంబంధం లేకుండా నువ్వే నీ స్వలాభం కోసం కేసు వేసినట్టు, నీకేం కావాలో మేము చేస్తాం తదుపరి
व्यापार उत्तेजन तरह इप्ड राष्ट्र गवर्नमेंट अवसर अच्छा सज्जल रामकृष्णारेड्डी गार दी विजयसाईरि गारेदा एमएलए गार संबंध लेदने क्लारी क्लुप्त चपाली दाने वाले नीके प्रतिफल चूपस्टी नुन प्रलोभ अदी गतमेंते कौ प्रलोभाले नस फैल ना फैमिली की एन इबा अच्छे अभी का चेयली इधर कौन इबंधा सर नैन भयादल की गुरी नैन को एमएलए गार कर्भ में इंट्राक्ट आ रोज ना सर रेप इंकोट चयचु कुदरत शंकर मैं पोराड़ता गुर्तपेको तपड़ निर्णया करेक्ट का रेप भविष्य में मीडिया मुख्य स्टेट एक्ना एनजीटी वीर्पी एक्कड़ा मन की सैंड अने मिशन मेकानाइज्ड तो चेयटा एक् लेदी 25 हेक्टर लप स्टेट गवर्नमेंट इवटा पर्मीशन एक् मन एडी डीडी मैं एवर इवटा लेदी डीएमजी अना एवर की ले ओनली सेंट्रल गवर्नमेंट नुंचे 25 हेक्टर दाटन तरह वालू अभी कमीटी मीट सेंट्रल लेवल मीटिंग जगह तरह मेकानाइज्ड वाड़ा तपिते इंकोट चेयटा ले इकड़कोचना मीडिया मित्र नमस्कार मल्ल इंकोस कनकूरपड़े एमएलए गार वाल प्राणहा इपड़दा जगह वाटे इंकुन गतम जरगबोना दाने प्रतिदा की जगना आयने कारकड़ आये पेमी नमूर कल्याण चक्रवर्ती मीडिया मुख्यमंत्री अंदर तेजेवल्क को धन्यवाद एमएलसी ఎన్నికల్లో ఓటమి జీనించుకోలేక బీసీల మీద మల్ల కక్ష సాధిస్తున్న జగన్ రెడ్డి నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఇంటికి మళ్ళీ వచ్చిన సీఐడీ పోలీసులు మార్చి 28న మంగళగిరి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు జారీ చేశారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఘోర ఓటమి తర్వాత బీసీలపై ఇంకా కక్ష సాధిస్తున్న తాడేపల్లి పత్తందారులు బీసీల గొంతు నొక్కడానికి ప్రయోగించడం ఇంకేనాలంటూ ముఖ్యమంత్రి గారంటూ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. దైద గ్రామంలో అమర్ నాయక్ అనే రైతు తన మిర్చి పంట పొలంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారంతో ఎక్సైసీఏ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బందితో కలిసి మిర్చి పంటలో అంత పంట సాగు చేస్తున్నటువంటి సుమారు 10 కేజీల బరువు గల 40 గంజాయి మొక్కలను చాకచక్యంగా దాడి చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని రైతు అమర్ నాయక్ ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అందరూ పడుతున్నారు కదా నోట్ క్యామ్ నోట్ తీసి
సిను ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఏబీఎస్ఎస్డీసీ ఆవరణలో డాక్టర్ వైఎస్ఆర్ విత్తన శిక్షణ పరిశోధనా కేంద్రానికి రాష్ట్ర మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖలో నూతన అధ్యాయానికి ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. అసెంబ్లీకి రానున్న చంద్రబాబు ఎందుకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. అధికారంలో ఉండగా 23 ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన చంద్రబాబు 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేను కొనుగోలు చేశారని ఆరోపించారు. 2024 సాధారణ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగులుతారని జోష్యం చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీమోహన్తో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు నేతలు పాల్గొన్నారు. మేడం, నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చినాయి, అక్కడే ముగ్గురు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అని అంటున్నారు దానిపైన. సో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు వ్యతిరేకించినా జగన్ గారిని వాళ్ళకి నష్టం తప్ప జగన్ గారికి కాదు. జగన్ గారు తన సొంత జెండా అజెండా తన చరిష్మాతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా. నేను గతంలో కూడా చెప్పాను, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు, నలుగురిని దాంట్లో మంత్రులు చేసినప్పుడు ఒకటే మాట అన్నాం, వీళ్ళందరినీ జగన్ గారు ఎమ్మెల్యేలు చేశారు, జగన్ గారు బీఫామ్ ఇవ్వకపోతే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పాం. అదే మొన్న ఎన్నికల్లో జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే, ఆ రోజు వైస్రాయ్ హోటల్లో స్టార్ట్ చేసిన వెన్నుపోటు రాజకీయాలు ఈ రోజుకి ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టండి అని ప్రజలకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రజలకి మంచి చేశారనే అంత మెజారిటీతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పార్టీని ఎమ్మెల్యేని కొనుగోలు చేసి లాక్కున్నాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే తన ఎమ్మెల్యేలను వాళ్ళకి అమ్మి అప్పుడు నీతిమాల రాజకీయాలు చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని సమూలంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేలని కొని దాంట్లో సిగ్గు లేకుండా 4 మంత్రులు చేశాడు అయ్యాడు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలని కొన్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ 2 కూడా రావు ఖచ్చితంగా. ఎందుకంటే 2024 175కి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సింది, ప్రజలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తెలియజేసుకుంటుంది, 21 ఎమ్మెల్సీలో 17 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈరోజు ఏ విధంగా 4 గెలిచారో అందరూ చూశారు, దానికే సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా పిచ్చోళ్ళు ఎవరూ కూడా లేరు. సో భార్యను తిట్టారని అబద్ధం చెప్పి ఏడ్చిన చంద్రబాబు నాయుడు సింపతి కోసం ఎన్ని డ్రామాలు ఆడారో మనం చూసాం. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనన్న వ్యక్తి ఈరోజు భార్య పరువు పోయినా పర్వాలేదు, ఎవడెక్కడ గంగలో కలిసినా పర్వాలేదు, తాను మాత్రం నీతిమాల రాజకీయాల కోసం అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఈ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మొన్నటికి మొన్న స్పీకర్ని అవమానించి అసెంబ్లీని భ్రష్టు పట్టించడమే కాకుండా ఈరోజు మళ్ళీ వెన్నుపోటు రాజకీయాలు చేసి రాజకీయ నాయకులు అంటే అసహించుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. కాబట్టి ఈరోజు మీరు అనుకోవచ్చు ఏదో ఒకటి వచ్చేసింది ఎమ్మెల్యేలు వేసేసారు అనుకుంటే, వేసిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో భవిష్యత్తులో మీరే చూడబోతున్నారు. ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని
మోసం చేసిన ప్రతి ఒక్కరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఒకసారి చరిత్ర చూసుకోండి. కాబట్టి ఎవరో వెళ్ళారు, వాళ్ళకి సీట్లు రాక వెళ్ళారు, కాబట్టి దాని గురించి మేము పట్టించుకునే అవకాశం లేదు. వాళ్ళకి రేపు ఎవరైనా సీట్ ఇచ్చినా కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి. ఎమ్మెల్యేలు గుర్తించారు, వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరనేది మాకు తెలుసు, మీకు తెలుసు, మళ్ళీ పేర్లు ఎందుకు? సో ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు రావని తెలుసు. సో ఇదే మంచితన, ఇది మంచి అవకాశం అని డబ్బులకు అమ్ముడు పోయారు. సో అమ్ముడు పోయిన వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఒక్కటే, డబ్బు ముఖ్యం కాదు, ప్రజల్లో అభిమానం, పేరు, ప్రతిష్టలు ముఖ్యం. అవి పోగొట్టుకున్నారు, రాజకీయంలో వాళ్ళకి వాళ్లే సూసైడ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కింద స్థాయి నుంచి మీరు అందరూ విజయోత్సవ వేడుకలు చేసుకోండి అని చెప్పి రకరకాలైన ఆలోచన ఉన్నాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, చంద్రబాబుకి ఇవి చివరి విజయోత్సవ వేడుకలు, 2024 చివరి ఎన్నికలు. కాబట్టి చంద్రబాబు నాయుడు పాపం అనవసరంగా వాపం చూసి బలుపు అనుకుని మోసపోతున్నాడు. కాబట్టి ఇది ఎమ్మెల్సీలతోనో ఎమ్మెల్యేలతోనో లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళతోనో గ్రాడ్యుయేట్స్తోనో టీచర్స్తోనో అనేటువంటిది కాదు, జనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు దాని విషయం బయటపడుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఉండవు కదా, నువ్వు మొదటి ప్రియారిటీతో గెలవలేదు కదా, రెండో ప్రియారిటీ, మూడో ప్రియారిటీ, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యతతో గెలిచావు. రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ ఉండవు కదా, సార్వత్రిక ఎన్నికల్లో ఉండేది ఒక్కడికి ఒక ఓటే, ఆ ఓట్లో నువ్వు విజయం సాధించలేకపోయినటువంటిది ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. కాబట్టి ఏమీ దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. నేను మరలా ధీమా వ్యక్తం చేస్తున్నాం, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయం. తప్పనిసరిగా గుర్తిస్తాం, అది పార్టీ అంతర్గత సమస్య. దానికి సంబంధించి ఎవడన్నా ఏదన్నా పొరపాటు చేస్తుంటే వాళ్ళ మీద ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు మీద ఏమి సమ్మతి ఉంటే వేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అసమ్మతి ఉండడానికి. కాబట్టి ఇవన్నీ కూడా బయట మాట్లాడుకునేటువంటి ఏదో పొద్దుబానేటువంటి కబుర్లు తప్ప ఏమీ లేదు. ఎక్కడన్నా ఒకటి రెండు పొరపాట్లు జరిగింటే వాటికి సంబంధించి అంతర్గత సమావేశంలో వాటి గురించి విశ్లేషించుకుని ఏం చేయాలనేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్లో దళితులకు న్యాయం చేయలేని సీఎం ఈ రోజు ఏలూరు జిల్లా దెందలూరు వస్తున్న జగన్మోహన్ రెడ్డి, గోబ్యాక్ ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో దళితులకు అమలవుతున్న 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి దళితులకు వైసీ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తున్నట్లు దళితులను మభ్యపెడుతున్నారని, ఆ 27 దళిత సంక్షేమాలు అమలు చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో దళితులందరూ ఏకమై 2024 ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారని బోడ అనీష్ కుమార్ అన్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం తొండంగి మండలం శృంగవక్షం గ్రామంలో దళితవాడపై దాడి చేసి నడిపల్లి రాము అనే యువకుడిని అధికార వైసీపీ ప్రభుత్వ అండదండలతో హత్య చేశారని, రాముని హత్య చేసిన దోషులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడమే కాకుండా వారిని తీవ్రంగా శిక్షించాలని ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ డిమాండ్ చేశారు. రాము అనే యువకుడిని నిన్న ఉగాది రోజున అత్యంత దారుణంగా పైశాచికంగా కొట్టి ఆ గ్రామంలో అరాచకం సృష్టించి అతన్ని రాము అనే యువకుడిని హత్య చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి సీఎంగా గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన రౌడీయిజం పెచ్చిమిరిగిపోయింది. ఈ రౌడీయిజాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దళితులు మీద దాడులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ రాము అనే యువకుడిని ఎవరైతే చంపారో వాళ్ళని వెంటనే అత్యంత కఠిన శిక్షలు వేయాలని, అలాగే వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాస్కులో అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని, అలాగే రామకృష్ణ అనే జడ్జిని, అలాగే మందు విపరీతంగా పెరిగిపోయిందనే వ్యక్తిని కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రౌడీయిజం అంతా ఇంత కాదు. దళితులందరూ కూడా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. 2024 చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తేనే దళితులు ఆర్థికంగా కానీ సామాజికంగా ఎదగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి సైకోలాగా ప్రవర్తిస్తూ దళితులపై దమనకాండలకు పాల్పడుతూ అక్రమ కేసులు దళితులపై పెడుతూ వారిని వేధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ జగన్మోహన్ రెడ్డికి 2024 ఓట్ల ద్వారా చర్మగీతం పాడాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా జై భీములు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై గన్ని, జై అచ్చన్న.
ఇప్పటివరకు జగనన్న పథకాలు ఎన్నిటినో చూసాం. లేటెస్ట్ గా ఈ జగనన్న సెలవు పథకం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఏపీ సీఎం జగన్ నేడు ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లాలోని పలు మండలాల్ని పాఠశాలలు కాలేజీలకు జగనన్న సెలవు పథకాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేశారు. అంటే స్కూళ్ళు కాలేజీలన్నింటికీ అధికారులు సెలవు ప్రకటించేశారన్నమాట. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల బస్సులను డ్రాక్వా మహిళల తరలింపుకు ఏర్పాటు చేసిన అధికారులు విమర్శలు రాకుండా ముందుగానే అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యా సంస్థల బస్సుల్లో మహిళలను సీఎం సభకు తరలించే బాధ్యతను వీఆర్ఓలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు అప్పగించారు. దెందరూరులో జరిగే సీఎం సభకు పెదవేగి మండలంలో ప్రతి గ్రామం నుండి మహిళలను, డోక్వర్ గ్రూప్ సభ్యులను, పురుషులను పెద్ద ఎత్తున సమీకరిస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలను, జనాలను దెందరూరు తరలించడానికి వచ్చిన బస్సులు తెల్లవారుజామునే ప్రజలను మేల్కొల్పుతూ సమయం మించిపోతుందంటూ త్వరగా రావాలంటూ హారన్లు మోగిస్తున్నారు. నిర్ణీత సమయానికి సభా ప్రాంగణానికి వెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో కూర్చొని అతి సమీపం నుండి చూడగలుగుతామని మహిళలు పోటీ పడుతున్నారు. ముందు వరుసలో కూర్చుంటే సీఎం చెప్పే ప్రసంగం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వినవచ్చని, జగనన్న ఆసరా పొందే అక్క చెల్లెమల సందడి గ్రామాల్లో శనివారం సూర్యోదయం మరి ఇక్కడ మనం వీక్షించవచ్చు. వైఎస్ఆర్ మాననీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా శ్రేయస్సును కోరి కొన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. పెదవేగి మండలం జగన్నాథపురం ఎత్తిపోతల పథకానికి సంబంధించి 6,885 లక్షల రూపాయల అంచనా విలువతో శంకుస్థాపన చేస్తున్నారు. దీనితో మండలంలో త్రాగు సాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో 42 గ్రామాలకు త్రాగునీటి సరఫరా పథకాన్ని 6,160 లక్షల రూపాయల అంచనా విలువతో శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముసులూరు మండలం బలివే గ్రామం వద్ద చెక్ డామ్ కమ్ డబుల్ లేన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు 1,833 లక్షల అంచనా విలువతో శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తూ పటిష్టమైన ప్రణాళికలను రచిస్తూ వైద్య విద్య ప్రతి సామాన్యునికి అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారంటే వారికి ప్రజా ఆరోగ్యంపై ఎంతటి శ్రద్ధ ఉన్నదో ఇట్టే అర్థమవుతుంది. దెందులూరు మండలం విజయరాయి గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. 200 లక్షల అంచనా విలువతో ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో బీటీ రహదారుల పునర్నిర్మాణం నిమిత్తం 915 లక్షల అంచనాతో చేస్తూ ఉన్నారు. దెందులూరు గ్రామంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని 2,278 లక్షల రూపాయల అంచనా విలువతో ప్రారంభిస్తూ ఉన్నారు. మరి దయచేసి గమనించండి, గ్యాలరీస్ లో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ చేపట్టిన జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్. రాజధానిలో ఇసుక మాఫియా నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తపై కేసులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక బీసీల మీద మళ్లీ కక్ష సాధిస్తున్న జగన్ రెడ్డి. దైదా గ్రామంలో అమర్ నాయక్ అనే రైతు తన మిర్చి పంట పొలంలో అక్రమంగా గంజాయి సాగు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.